అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉత్తర తెలంగాణ వరప్రదానికి మరోసారి వరద పోటెక్కింది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద నీరు చేరుతుంది. మొత్తంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మరోసారి జలకళ సంతరిస్తుంది. 10 గేట్ల ద్వారా గోదావరిలోకి వరద నీరు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులతో 80 TMC లతో నిండు కుండలను తలపించే విధంగా ఉంది. చూడొచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 10 గేట్ల ద్వారా నీళ్లు గోదావరిలోకి వెళుతున్న పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలకి, రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేవనే చెప్పుకోవచ్చు. ఉత్తర తెలంగాణ వరప్రదాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 16 లక్షల ఎకరాల సాగునీరు అందించేందుకు ఆనాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నిర్మించారు. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తో శంకుస్థాపన చేసిన పరిస్థితి మనకు తెలిసిందే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా 42268 క్యూసెక్స్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. అదే స్థాయిలో కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అవుట్లో కూడా వదులుతున్న పరిస్థితి ఉంది. స్లీప్వే ద్వారా ఏదైతే 6800 క్యూసెక్లు కాకతీయ కాల్వ ద్వారా ఏదైతే విద్యుత్ సరఫరా కోసం 6800 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. జెన్కో ద్వారా 1200 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. లక్ష్మీ కెనాల్కు 150 క్యూసెక్స్లు, అదేవిధంగా ఎస్కేప్ గేట్ల ద్వారా 709 క్యూసెక్స్ల నీటిని వదులుతున్న పరిస్థితి ఉంది. సరస్వతి కెనాల్కు 500 క్యూసెక్స్ల వరద నీరు అయితే వదులుతున్నారు. 10 గేట్ల ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరుని అంతా కూడా గోదావరిలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, గోదావరి పర్యాయ ప్రాంతము, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువ ప్రాంతం పూర్తిగా ఆ గోదావరి ప్రాంతం అయితే నీటితో కలకలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పర్యాటకులకు అయితే ఇక్కడ అనుమతి నిషేధించారు. ఎందుకంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు భారీగా నిండు కుండలను తలపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎవరు రావద్దనే ఉద్దేశం మీద అధికారులు అయితే పూర్తిగా నిషేధం అయితే విధించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన ఉన్న ఏదైతే మహారాష్ట్రలో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్న నేపథ్యంలో గైకాడ్, అదేవిధంగా విష్ణుపురి, బాలేగావ్, బాబ్లీ ప్రాజెక్టులు పూర్తిగా నిండుకుండలను తలపించాయి. నిండుకుండలను తలపించిన నేపథ్యంలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. పూర్తిగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు అయితే అంచనా వేస్తూ గేట్లను కిందికి వదులుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో నుండి భారీగా వరద నీరు రావడం దీనికి అంతటి కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పచ్చు. మొత్తంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన భారీ వర్షాలు కురవడం, దాంతోపాటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడం దీనికి అందరికీ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఏదైతే 10 శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మొత్తంగా 42 గేట్లు ఉంటాయి. 42 గేట్ల ద్వారా ఏవైతే గేట్లు ఉన్నాయో అందులో ప్రస్తుతం అయితే ఇప్పుడు 10 గేట్ల ద్వారా నీటి అంతా కూడా కిందికి వెళుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతే ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అయితే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పార్ట్ ఆఫ్ ద నల్గొండ, పార్ట్ ఆఫ్ ద ఖమ్మం జిల్లాలకు సాగునీరు అందించే దిశగా ఈ ప్రాజెక్టును డిజైన్ రూపొందించారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరము ఎప్పుడైతే గత కొన్నేళ్లుగా ఎప్పుడూ కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లోనే పూర్తిగా నిండు కుండలను తలపించే విధంగా ఈ ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు అయితే గోదావరిలోకి వెళ్తుంది. గత 2-3 ఏళ్ళుగా చూసుకుంటే జూలై ఆగస్ట్ మాసాల్లోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును పూర్తిగా నిండు కుండలను తలపించే విధంగా చూసుకోవచ్చు. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు ఏదైతే అటు నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి 3 గేట్ల ద్వారా మంజీరా నదిలోకి నీరు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మంజీరా నది కందకుర్తి వద్ద గోదావరి త్రివేణి సంగమంలో కలుస్తుంది. అందులో భాగంగానే త్రివేణి సంగమం దగ్గర కలిసిన నేపథ్యంలో పూర్తిగా గోదావరి పర్యాయ ప్రాంతం అంతా నిండు కుండలను తలపించే విధంగా మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టులు నిండు కుండలను తలపించిన నేపథ్యంలో అక్కడ నుండి వరద 41 క్యూసెక్స్ల నీరు భారీగా ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఎప్పుడూ బ్యాలెన్స్గా ఏదైతే ప్రాజెక్టు నిండు కుండలను తలపించే విధంగా ప్రాజెక్టు నిండుగా ఉంచుకొని ఎక్కువ నీటిని ఏదైతే అవుట్లో వదులుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మరోసారి జలకళ సంతరించుకున్న నేపథ్యంలో 10 గేట్ల ద్వారా గోదావరిలోకి అయితే నీటిని వదులుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ భాగం కానీ ప్రాజెక్టు దిగువ భాగం ఉన్న ప్రాంత ప్రజల్ని కూడా అలర్ట్ చేస్తున్నారు. అధికంగా నీరు ప్రవహించే ప్రాంతాలకు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి దండోర ద్వారాగా కూడా సమాచారం అందిస్తున్నారు ప్రతి గ్రామంలో. మరోవైపు పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలను తలపించిన నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు పర్యటకులను అయితే నిషేధించిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజిమ్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.